हाय फ्रेंड्स, वेलकम टू साई दक्षित व्लॉग्स। चक्कर पोंगल ఎలా చేయాలో చూపిస్తున్నాను। ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి। ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం। ఒక గ్లాస్ బియ్యం పోస్తున్నాం, ముందుగా నానబెట్టి ఉంచొద్దు, ఇప్పుడు వాష్ చేసుకుందాం। ఒకసారి ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం। इपड़ोसार मूत तीस अन्न मुड़की इपुगर वेक इनके ग्लास बिया की हाफ ग्लास शुगर वेस मिक्स इप्ड को इलांची पाउडर वेक इप्ड स्टव आवाल కొన్ని వాటర్ పోస్తుంది। అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గోలించుకుందాం, అందులో ఒక నెయ్యి వేసుకుందాం। డ్రై ఫ్రూట్స్ బౌల్ పైన ఇప్పుడు రైస్ లోకి వేసుకుందాం। డ్రై ఫ్రూట్స్ బౌల్ ఇచ్చిన నెయ్యి కూడా ఇందులోకి వేసేసుకుందాం। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఒకసారి మిక్స్ చేసుకుందాం। లాస్ట్ లో పచ్చ కర్పూరం వేసుకోవాలి, దాంట్లో టేస్ట్ బాగుంటుంది। కొద్దిగా పచ్చ కర్పూరం ప్రసాదాల్లో వేస్తారు, తీర్థంలో కూడా వేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్। మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం 1 మినిట్ వరకు। 1 మినిట్ అయ్యింది, ఒకసారి మూత పెట్టేసుకుందాం। రెడీ అయిపోయింది పొంగల్, చక్కెర పొంగల్ వేడి వేడి పొంగల్ రెడీ అయిపోయింది। చక్కెర పొంగల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సాయి దక్షిత వ్లాగ్స్।